నేను ఎక్కడ ఉన్నానా అని చూస్తున్నారా నేను ఇక్కడ భయ్యా ఎంత ఈ అన్న దగ్గర ఎక్కువ తీసుకున్నాను ఇక్కడ ఏది ఎవరు తీసుకుంటారు అనేది ఇంటికి వెళ్ళాక వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు నేను మళ్ళీ రేపు తెస్తా అబ్బాయి నా దగ్గరికి వచ్చారా బాబోయ్ చూస్తున్నారా నేను ఇక్కడ పోటికి వచ్చేసాను ఎందుకంటే ఇక్కడ స్టేజ్ క్రాపింగ్ చాలా బాగుంటుంది రెండు మూడు సార్లు వచ్చాను కానీ చాలా అంటే చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ వచ్చాను అన్నమాట సో ఇక్కడ కొన్ని ఇయర్రింగ్స్ లైక్ క్లాత్స్ అవన్నీ తీసుకోవాలి పనిలో పని మీకు కూడా చూపించాలని చెప్పి వీడియో చేస్తున్నాను కోటి అంత కలకల ఆడిపోతుంది మేబీ నా వాయిస్ వినిపించకపోవచ్చు సరే స్టార్ట్ చేద్దాం సో నాకు కొత్త ప్రాజెక్ట్ కి కొన్ని ఇయర్రింగ్స్ లైక్ క్లాత్స్ అని కావాలి హాయ్ సో పండ్ల పని తీసుకుందాము ఇక్కడ చాలా తక్కువ రేట్స్ ఉంటాయని చెప్పి వచ్చాను మనమే అంతా 350 250 అసలు
150 ఆన్లైన్ లో 190 కన్ఫర్మ్ చేసుకోవచ్చు సరే 150 నాకు తెలుసు సో ఈ అన్న దగ్గర చాలా ఇయర్ రింగ్స్ తీసుకున్నా నాకు తగ్గించి ఇచ్చాడు ఏ పేరు అన్న సంతోష్ ఎప్పటి నుంచి ఉంటున్నట్లా వన్ ఇయర్ స్టార్ట్ అయింది కానీ పర్చేస్ చాలా బాగా చేస్తున్నాడు పాతకాలేస్తాడంట చాలా బాగున్నాయి ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే మీరు చూసారు కదా చాలా మంది అమ్మాయిలు వచ్చి కొట్టుకుంటున్నారు ఎవరికైనా ఒకటే రేట్ అంటే గవర్నమెంట్ రేట్ రీజనబుల్ గా ఇస్తారు మళ్ళీ మళ్ళీ రావచ్చు అన్నమాట సంతోష్ గుర్తు పెట్టుకోండి సైడ్ వస్తే ఇక్కడే ఉంటుంది ఈ నా దుకాణం 1202 పిల్లర్ నంబర్ మిడిల్ అక్కడే ఉంటాడు సార్ వచ్చినా షాపింగ్ చేయండి నా పేరు చెప్తే డిస్కౌంట్ వస్తుంది వస్తుందా కన్ఫర్మ్ వస్తుందంటే గుర్తు పెట్టుకోండి హలో సో ఈ గెటప్ ఏంటని చూస్తున్నారా ఎస్ నేను ఒక న్యూ ప్రాజెక్ట్లో ఉన్నాను తొందరలో టెలికాస్ట్ అవుతుంది ముందే రివీల్ చేయకూడదు సో రైట్ నో ఈ శారీస్ ఏవైతే ఉన్నాయో నేను న్యూ ప్రాజెక్ట్ గురించి ఒక చోట బై చేశాను అవి ఏమేమి శారీస్ తీసుకున్నాను ఏంటో వన్ బై వన్ మీకు చూపించేస్తాను ఎందుకంటే మీకు యూజ్ అవుతుంది కాబట్టి సో ఈ శారీతో పాటు నేను 5 శారీస్ తీసుకున్నాను అదేంటంటే ఇది ఒక శారీ అండ్ ఇది పైథానిక్ పట్టు ఏదో అంటారు ఇది ఒక శారీ సో ఇది వచ్చి బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఎందుకంటే నేను ఫెయిర్ ఉంటాను కాబట్టి నాకు ఇంకా కలర్ఫుల్గా ఉంది శారీ సో ఇంకొక శారీ ఉంది అది ఇంకా నాకు రాలేదు డెలివరీ అవ్వలేదు ఈ శారీస్ నేను ఎక్కడ తీసుకున్నాను అనుకుంటున్నారు కదా ఎస్ నేను ఇన్స్టాగ్రామ్లో బై చేశాను అది కూడా ఏంటంటే సుహాయ్ కలెక్షన్ అని ఒక పేజ్ ఉంది ఆ పేజ్లో ఎప్పటికప్పుడు నేను శారీస్ అనేవి బై చేస్తాను లైక్ జ్యువెలరీ బై చేస్తాను సూపర్ ఉంటుంది క్వాలిటీ అయితే నేను గ్యారంటీ చాలా అంటే చాలా బాగుంటుంది చాలా శారీస్ కానీ జ్యువెలరీ కానీ అన్నీ బై చేశాను రైట్నో నేను ఇప్పుడు ఫెస్టివల్ వస్తుంది కదా సంక్రాంతికి సో నాకు దానికి కూడా యూజ్ అవుతుందన్న విధానంగా నేను శారీస్ అనేవి తీసుకోవడం జరిగింది ఇప్పుడు నేను న్యూ ప్రాజెక్ట్ కోసం నేను యూజ్ చేస్తున్నాను కొంచెం డిఫరెంట్గా నా గెటప్ అని చెప్పి సో ఈ శారీస్ అని నేను సుహాయ్ కలెక్షన్లో తీసుకున్నాను మీకు కూడా కావాలంటే మీరు బై చేయండి నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను చాలా అంటే చాలా బాగుంటాయి కలెక్షన్స్ అనేవి బికాజ్ నాకు ఎందుకో బాగా నచ్చుతుంది కొంతమంది ఉంటారు అందులో ఏంటంటే నాకు ఇవి బాగా నచ్చుతుంది అనమాట సుహాయ్ కలెక్షన్ ఆవిడ అందుకే ఆమె గురించి నేను కొంచెం జెన్యున్గా రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను దానికోసం ఈ చిన్న వీడియో సో ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ అంతా మీరు కూడా షాపింగ్ చేయాలనుకుంటే డూ ఫాలో హర్ పేజ్ సుహాయ్ కలెక్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను బాయ్ బాయ్. సో ఇక్కడ టాప్స్ అన్ని 350-450 ఆ రేట్లో ఉన్నాయి ఫిక్స్డ్ రేట్ అంట అంటే టాప్ బట్టి రేట్ ఉంటుంది అన్నమాట ఇవన్నీ అవే సో ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు అన్నమాట ₹10 అంట
మిడిల్ క్లాస్ వాళ్ళు అని కాదు కానీ ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయొచ్చు. ఎందుకంటే అన్నీ ఉంటాయి ఇక్కడ, మనకి ఏమేమి కావాలో మన ఇంటికి సంబంధించిన అన్నీ ఉంటాయి. సో ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తే ఏమవుతుందంటే వీళ్ళకి కొంచెము వర్కౌట్ అవుతుంది అనేది నా ఫీలింగ్. రేట్స్ కూడా చాలా తక్కువ, అంటే మనము ఏదైనా ఒక టాప్ కొనుక్కోవాలంటే ఒక 200-300 నుంచి స్టార్ట్ అవుతుంది. లైక్ ఇయర్ రింగ్స్ కానీ ఏమి ఐటమ్ ఇక్కడ అన్నీ ఉంటాయి. సో మనం వీళ్ళకి కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తే. నేను అందుకని చెప్పి ఈరోజు కోటీ వచ్చేసాను. చాలా ఉన్నాయి, నాకు ఏం తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. క్లాత్స్, ఇయర్ రింగ్స్ అండ్ బౌల్స్ ఇంకా చాలా చాలానే ఉన్నాయి. మన ఇంటికి ఏమేమి కావాలో అవన్నీ నిత్యావసర వస్తువులు అంటారు కదా, అవన్నీ ఇక్కడే ఉన్నాయి. శారీస్ కూడా ఉన్నాయి. సో ప్లీజ్ ఇక్కడికి వచ్చి షాపింగ్ అందరూ చేస్తారు, వీళ్ళు కొంచెం యూజ్ అవుతుందని చెప్తున్నాను. బట్ నాకు ఏం తీసుకోవాలో కూడా తెలియట్లేదు. నేనైతే ఇయర్ రింగ్స్ మాత్రం తీసుకున్నాను. సో ఒకసారి మొత్తం చూసేస్తాను ఇంకా ఏమేమి ఉన్నాయో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ బుక్స్ కూడా ఉన్నాయి. లైక్ చాలామంది బయట ఎక్కువ కాస్ట్ ఉంటాయి కదా, సో ఇక్కడైతే హాఫ్ రేట్కే వస్తాయన్నమాట బుక్స్. ఎడ్యుకేషన్ చేసే వాళ్ళందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటా. అవి ఇక్కడ ఉన్నాయి. మొత్తం ఒక మార్కెట్ ఉంది అటు సైడు. నేను ఫస్ట్ టైం చూసాను, నాకంత ఐడియా లేదు. సో ఎవరికైనా బుక్స్ కావాలంటే ఇక్కడికి రెండు కోటికి రండి. చాలా తక్కువ ఉంటాయి, అంటే మీరు ఏ ఎడ్యుకేషన్ చేస్తున్నారో వాటికి సంబంధించిన అన్ని బుక్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో మీరు కూడా కోటికి వచ్చి షాపింగ్ చేయండి. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇవన్నీ శారీకి మ్యాచింగ్ కావాలంటే ఇక్కడికి వచ్చేసేయండి. అన్ని శారీస్కి ఆల్ కలర్స్ ఉన్నాయి. ₹550 అంట బెల్ట్ ఇది. సో ఫైనల్గా మా షాపింగ్ అయిపోయింది. ఇక్కడ కోటిలో స్ట్రీట్ షాపింగ్ వచ్చాను కదా. నేను ఎక్కువ తీసుకుంది ఇట ఇదా తెలుదా. ఈజ్ మై బ్రదర్ చందు, తనే తీసుకొచ్చాడు నన్ను. సో నా షాపింగ్ అయిపోయింది, నేను ఇంక ఇంటికి వెళ్ళిపోతాను. నేను చాలా నాకు అవసరమైనవి తీసుకున్నాను. వీళ్ళ దగ్గర ఎక్కువ నేను బార్గెన్ చేయలేదు, ఎందుకంటే నాకు చెయ్యాలనిపించలేదు. ఏంటి ఎంత? సో డోర్ పెట్టుకున్నాయంట. సో ఫైనల్లీ నా షాపింగ్ అయితే అయిపోయింది, ఇంక నేను వెళ్ళిపోతాను. సో మీరు కూడా రండి. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ బ్యాగ్స్ లైక్ మన లేడీస్ సంబంధించిన ఆల్ యాక్సరీస్, ఇయర్ రింగ్స్, క్లాత్స్ అండ్ చాలానే ఉన్నాయి ఇక్కడ షాపింగ్. మీరు కూడా వచ్చి విజిట్ చేయండి. సో ఇప్పుడైతే నేను వెళ్తాను, చాలా లేట్ అయిపోయింది కదా. ఒకవేళ కనుక నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి నేను వెళ్తాను. బాయ్ బాయ్. తెలుగు రాదంట, నాకు హిందీ రాదు. మరి ఎట్లా తయారు మాడాలి నేను? కమ్ కరో బాయ్. ఫైనల్ ఫైనల్ ప్రైస్ అలగలే రేటే, అలగలే రేటే కాబట్టి ఆల్ 350. yes. ఈ చోటేనా? ఈ చోటే 250.
250. ఈ చిన్నవన్నీ 250 అంట, ఈ పైన మాత్రం 350 అంట. దూరం నుంచి ఏది బాగుంది? సో ఫైనల్ గా ఈ 2 తీసుకున్నాను. సో ఇది మా రియో గాడికి మా పూర్వికకి తీసుకున్నాను. చూడాలి ఏది ఎవరు తీసుకుంటారు అనేది, ఇంటికి వెళ్ళాక వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా, ఇంక ఇంటికి వెళ్ళిపోతాను. ఏమంటే వాడు కావాలా? ఏమో నేను అది వాడికని తెచ్చినా, నువ్వు తీసేసుకున్నావు చూడు. ఇప్పుడు బాపు వాడు కావాలంట. అయ్యయ్యో పడిపోతు పడిపోతు పడిపోతు, నేను మళ్ళీ రేపు తెస్తా. అబ్బాయి నా దగ్గరకు వచ్చాడు రా బాబోయ్, నేను కంట్రోల్ చేయలేను వాడిని. తీసేసుకున్నాడు తీసేసుకున్నాడు తీసేసుకున్నాడు. వాడికి నచ్చినట్టుంది చందు. రెండు తేవాల్సింది కదా, తప్ప మనం రెండు తేవాల్సింది, తప్పని చేసాం, ఒకటే తెచ్చిన. అయ్యయ్యో వాడేదో వాడనుకుంటున్నాడు పాపం. పాపం వాడికి బాగా నచ్చేసింది కదా. అయ్యయ్యో సో ఇయర్ రింగ్స్ అన్ని 200 పడ్డాయి. ఇది 200 పడింది, ఇది 150 అండ్ 200, 100 అండ్ 150. ఇవన్నీ స్టార్ట్స్ 60 రూపీస్, ఇది 150, ఇది 200. సో ఇవన్నీ 100 రూపీస్. సో ఇవన్నీ ఒక చోట తీసుకున్నాను, ఒక అన్న దగ్గర తీసుకున్నాను, చాలా తక్కువకి ఇచ్చాడు. 200 రూపీసే పడింది. Subscribe now and press the bell icon. Never miss an update.